వెల్కమ్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ కప్స్. ఈ మిషన్ను మనము ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ కప్స్ మిషన్ అంటారు. ఈ కప్పు మిషన్కు మనకి ఇచ్చే సలహా ఏంటంటే బాగా గమనించండి, ఈ కప్పు మిషన్లో ఓన్లీ పేపర్ కప్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, కానీ ఎలాంటి పేపర్ ప్లేట్స్ తయారు చేసుకోలేమని గమనించండి. చాలామంది అవగాహన లేక ఒకే మిషన్లో పేపర్ కప్పులు తయారు చేసుకోవచ్చు, ఒకే మిషన్లో ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని ఇది అంటున్నారు, అడుగుతున్నారు. సో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ పేపర్ కప్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అది కూడా మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే మార్కెట్లో చాలామంది ఒకే మిషన్లో అన్ని రకాల పేపర్ కప్స్, అన్ని రకాల సైజుల పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు, మార్కెటింగ్ పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. నేను ఇచ్చే సలహా ఏంటిదంటే మనము మీ డిస్టిక్లో కానీ మీ స్టేట్లో కానీ మీ లోకల్ ఏరియాలో కానీ మార్కెట్లో ఏ డిమాండ్ కప్పు సైజు ఉంటుందో ఆ కప్పు సైజు మాత్రమే, ఒకే రకం మాత్రమే, ఒక సైజు కప్పు మాత్రమే ఈ మిషన్లో తయారు చేసుకుంటే మిషన్ లైఫ్ ఉంటుందని సలహా ఇస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవ్వాలంటే మనకు ఆంధ్రప్రదేశ్లో 65 ml టీ కప్స్ డిమాండ్ ఉందనుకోండి. సో ఒక డిస్టిక్లో 65 ml కప్పు డిమాండ్ ఉందనుకోండి, మనం ఆ డిమాండ్ తగ్గట్టు మనము కప్పు సైజు తగ్గట్టు మిషన్ తీసుకుంటే బాగుంటుంది. సో అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చు. ఒక షాప్కి వెళ్ళి 65 ml అని, ఇంకొక షాప్కి వెళ్ళి 100 ml అని, ఒక షాప్లో 75 ml అని, ఇలాంటి డిఫరెంట్ కప్పులు కావాలంటే ఇలాంటి మిషన్లు తయారు చేసుకోలేము. ఒకవేళ మిషన్లు అన్ని రకాల మిషన్లు తయారు చేసుకునే విధానము మిషన్ ఉంటే, అన్ని రకాల కప్స్ తయారు చేసుకునే విధానము ఉంటే, సో భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే మిషన్లో ఎక్కువ గేర్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ గేర్ బాక్స్ కొన్ని రకాల మీకు స్పేర్ పార్ట్స్ మీకు తొందరగా పాడైపోతాయి, ఖరాబ్ అవుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటివి పాడైన గేర్ బాక్స్ కానీ పాడైన స్పేర్ పార్ట్స్ కానీ ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా వేలకు వేలు లక్ష లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని గమనించండి. సో నేను ఇచ్చే సలహా ఏంటిదంటే మార్కెట్లో ఎక్కడైనా 65 ml కానీ 75 ml కానీ బాగా డిమాండ్ ఉంటాయి. సో ఈ 65 ml టీ కప్స్ కానీ 75 ml కప్స్ కానీ మీరు లోకల్లో ఎక్కువ ఏం పోతున్నాయో డిమాండ్ తగ్గట్టు మీరు చూస్ చేసుకొని ఒకే కప్పు తయారు చేసుకునే మిషన్ తీసుకుంటే మిషన్ లైఫ్ ఉంటుంది, మీ లైఫ్ ఉంటుందని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్లలో మనకి సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ 2 మనకి మిషన్స్ అందుబాటులో ఉన్నాయి, 3 ఫేస్ పవర్లో మనకి కరెంటు తయారు చేసే మిషన్స్ ఉన్నాయి. సో ఈ మిషన్లు మనకి ఇచ్చే క్లారిటీ, టెక్నికల్గా ఇచ్చే క్లారిటీ ఏంటంటే మనకి ఈ మిషన్లో మనకి వచ్చే మిషన్లో 65 ml 75 ml ఇలా డై పైకి కిందికి మూవ్ అవుతుంటుంది. సో హీటింగ్ పర్పస్ మీద మనకి ఒక బ్లాంక్ షీట్ ఉంటుంది, ఆ బ్లాంక్ షీట్ని మనకు రౌండ్ సర్కిల్లో బెండ్ అయితే దాని మీద హీటింగ్ ప్రెస్ అవుతుంది. హీటింగ్ ప్రెస్ అయినప్పుడు ఆ బ్లాంక్ షీట్ అనేది సర్కిల్లో మనకు మెర్జ్ అయినప్పుడు కింద బాటమ్ టేపు ఒకటి ఇలాగా ఉండేదానికి మనకి అది కూడా మనకి టేపు ద్వారా మనకి బాటమ్ మెర్జ్ అయిపోతుంది, సో కలిసిపోతుంది. ఈ విధంగా టీ కప్స్ తయారు చేసుకోవచ్చు. ఈ టీ కప్పులు అనేవి నిమిషానికి మనం స్పీడ్ని బట్టి 45 నుంచి 50 కప్పులు తయారయ్యే స్పీడ్ ఉన్నాయి. సో ఈ మిషన్లో మనకు 65 ml కానీ, మనకు డిమాండ్ తగ్గట్టు 65 ml కానీ, లేదు అంటే మన ఏరియాలో డిమాండ్ తగ్గట్టు 75 ml కానీ, లేదు అంటే మనము అన్ని డిఫరెంట్గా ఆలోచించుకోవాలంటే మనకు 100 ml కానీ 125 ml, ఈ 3 రకాలలో ఏదో ఒకటి మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చు అనే ఆలోచన మీకు విరమించుకోండి అనేసి మీకు సలహా ఇస్తున్నాను. సో మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకుంటే మీ డిస్టిక్లలో కానీ మీ లోకల్ ఏరియాలో ఎక్కువ ఏ కప్పు సైజు పోతే ఆ కప్పు సైజు కొనండి. సో రా మెటీరియల్ గురించి మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి కిలో వచ్చేసి బ్లాంక్ షీట్స్ మనకి కిలో వచ్చేసి 150 రూపాయల నుంచి 200 రూపాయల మధ్యలో, అంటే మనకు ఐటీసీ బ్రాండెడ్ ప్రోడక్ట్ తీసుకుంటే 150 రూపాయల నుంచి, థిక్నెస్ను బట్టి మనము దాన్ని బట్టి తీసుకుంటే 150 రూపాయల నుంచి 200 పడుతుంది. సో సుమారుగా మనకి కిలోకి 600 నుంచి 750 కప్పులు తయారవుతాయని గమనించండి. సో మనకి కప్పు మీద వచ్చే ప్రతి కప్పు మీద మినిమం 2 పైసల నుంచి 5 పైసల మార్జిన్ ఉంటుందని గ్రహించండి. సో ఈ మిషన్కి పెద్ద ఒక సింగిల్ ఆపరేటర్ ఉంటే సరిపోతుంది, అబ్జర్వేషన్ కోసం కూడా, అది కూడా అబ్జర్వేషన్ ఉంటే సరిపోతుంది. ఈ కప్పు మిషన్కి మనకు ఎలాంటి వర్కర్లు అవసరం లేదు, ఎలాంటి అవసరం లేదు. ఈ మిషన్ మనకి ఓన్లీ అబ్జర్వేషన్ ఆపరేటర్ ఒకరు ఉంటే సరిపోతుంది. ఈ మిషన్కు మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి సేల్స్ అండ్ సప్లై ఉంటుంది. మా దగ్గర పేపర్ కప్స్ మిషన్తో పాటు పేపర్ ప్లేట్ సంబంధించిన మిషన్లు కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి. ఈ మిషన్లో మనము పేపర్ కప్స్ మీకు ఇది ఉంటాయి. సో కొన్ని మీకు ఇచ్చే కస్టమర్లకు ఆన్లైన్ సలహా ఏంటంటే కొన్ని ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న పేపర్ కప్స్ మేమే తిరిగి కొంటాము, ఈ కప్స్కు అగ్రిమెంట్ ఉంటుంది, కోట్ అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసిన పేపర్ కప్స్కి అగ్రిమెంట్ ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది, 2 ఇయర్స్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మరీ ముఖ్యంగా వార్తాపత్రికల్లో మీ ఇంటి వద్దనే ఉండి నెలకి 5000 సంపాదించు, 10000 సంపాదించు, 20000 సంపాదించు అనేసి ఇటువంటి మోసపూరితమైన ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. సో మీరు కప్స్ మిషన్ అనేవి మినిమం 600,000 నుంచి 1,000,000 వరకు ఉంటాయి. సో మీరు తీసుకునే కప్పు సైజుని బట్టి మీరు తీసుకుని బట్టి సో మార్కెట్లో అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చు అనే వాటికి మీరు
నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మీకు ఇది ఇచ్చే ముఖ్యమైన సలహా. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్స్ ఓన్లీ పేపర్ ప్లేట్స్ తయారు చేసుకునే మిషన్లు. ఈ మిషన్లో మనకు ఈ వీడియోని చివరి వరకు ఎండింగ్ వరకు చూడండి. ఈ మిషన్లో మనం ఓన్లీ ప్లేట్ తయారయ్యే మిషన్లు. ఇలాంటి మిషన్లు రాబోయే మోడల్ మిషన్ల వీడియోలలో మనం ఓన్లీ పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, కానీ పేపర్ కప్పులు టీ కప్పులు తయారు చేసుకోలేమని గమనించండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మోడల్ లెగ్ ప్రెస్ మిషన్. దీనికి ఎలాంటి మోటార్ ఉండదు, కేవలం కాలుతో తొక్కడం వలన మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు కానీ లేదంటే డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు, కానీ టిఫిన్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్కు మనకు కేవలము మనము బఫే ప్లేట్లు నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ మనము 10, 15 ప్లేట్ మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ కేవలము మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. కంపల్సరిగా ఈ గమనించండి. ఈ మిషన్లో మనము ఓన్లీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే మోడల్, ఈ మోడల్ మిషన్ పేరు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్ అంటారు. ఈ దీనికి యొక్క మోటార్ 1 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని మనమే ఇంటి కరెంట్ కాకుండా, డొమెస్టిక్ కరెంట్ కాకుండా కంపల్సరిగా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండవని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు అంటే మందం ప్లేట్లు లావు ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, పేపర్ కప్పులని తయారు చేసుకోలేమని గ్రహించండి, గమనించండి. ఈ మిషన్లో మనము షీట్ పెట్టిన తర్వాత గేర్ మార్చి మనము షీట్ పెట్టడం, గేర్ మార్చి తయారైన ప్లేట్ పెడితే నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. అట్ ద సేమ్ టైం డై మార్చుకొని మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని గ్రహించండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ మిషన్ పేరు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్కి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని మనము ఇంటి కరెంట్ కాకుండా, మనం డొమెస్టిక్ కరెంట్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ మనకు ఒకే మనిషి 2 ప్లేట్లు ఎలా తయారు చేస్తున్నా బాగా గమనించండి. సో ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డై సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, షీట్ పెట్టడం, గేర్ మార్చడం, మళ్ళీ ఈ నెక్స్ట్ డైలో షీట్ గేర్ మార్చడం, 1-2 సెకండ్లు ఆగిన తర్వాత తయారైన ప్లేట్ గేర్ మార్చి బయటకి తీయడం. ఈ విధంగా డబుల్ డై మిషన్ ఒకే పర్సన్ ఎలా ఆపరేట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. ఈ మిషన్లో బఫే ప్లేట్లు, సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, పేపర్ కాఫీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి, గ్రహించండి. ఈ మిషన్కి మనకు అట్ ద సేమ్ టైం బఫే ప్లేట్లు నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు ఒక్కొక్క డై మీద తయారు చేస్తే మీరు తయారు చేసుకోవచ్చని గమనించండి. సో ఈ మిషన్ మనకి ఈ మిషన్లో మనకు లేడీస్ ఆపరేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్ ఉంది. మిషన్ ఫర్ ఓన్ స్పెషల్ ఫర్ లేడీస్, ఉమెన్స్ ఎవరైనా తయారు చేయొచ్చు. కానీ ఈ మిషన్లో మనకి ఈ బఫే ప్లేట్ షీట్ అనేది 13x13 ఉంటుంది. సో ఈ విధంగా మనకు తయారైన ప్లేట్ 12x12 సైజ్ వస్తుంది. సో మార్కెట్లో బఫే ప్లేట్ బాగా డిమాండ్ ఉంటాయని గమనించండి. ఇప్పుడు ఈ మోడల్ చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబల్ డై మిషన్. ఈ మిషన్లో ఒకే మనిషి 2 ప్లేట్లు ఎలా తయారు చేస్తున్నారో గమనించండి. ఈ మిషన్కి వచ్చే స్పెషల్ ఏంటంటే పైన ఒక డై, కింద ఒక డై ఉంటుంది. ఈ డైలో మనము పైన ఒక షీట్ పెట్టడం, గేర్ లాగడం, మళ్ళీ ఇంకొకటి షీట్ తయారైన ప్లేట్ బయటికి తీయడం. సో ఈ విధంగా మళ్ళీ తర్వాత షీట్ పెట్టడం, మళ్ళీ గేరు ముందుకు లాగడం. ఈ విధంగా బాగా వీడియో గమనించి ఈ విధంగా పై తయారైన ప్లేట్ బయటికి తీసి మనం అట్ టైం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. కానీ ఈ మిషన్లో ఒకటే సైజు ప్లేట్స్ ఏదైనా బఫేట్ అయినా సిట్టింగ్ అయినా చేస్తే ఇంకా ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందని గమనించండి. ఈ మిషన్కు చాలా స్పేస్ తక్కువగా ఉంటుంది. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. మనం ఈ మిషన్ ఫిట్ చేసుకోవాలంటే ఇంటి కరెంట్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలన్న మీకు భవిష్యత్తు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇబ్బందులు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నామని మీరు గ్రహించండి, సలహా ఇస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ పేరు మల్టీపర్పస్ లేదంటే ఆల్ టైప్ ఆఫ్స్ లేదంటే ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డైలు మార్చుకొని అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అవి ఏంటంటే బఫే ప్లేట్లు కానీ లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ కానీ, ఇంకా మీకు టిఫిన్ ప్లేట్స్ అని, స్నాక్ ప్లేట్స్ అని, డోనా కప్పులని, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో టీ కప్పులని, కాఫీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఇప్పుడు ఈ వీడియోను టిఫిన్ ప్లేట్లు ఎలా తయారు చేస్తున్నా గమనించండి. మనము సర్కిల్, మనకు ఒక 10-20 షీట్లు పెట్టేసి ఇలా సర్కిల్స్ ఇలా రౌండ్గా ఉండే పూరి బిల్లలాగా, చపాతి బిల్లలాగా తయారు చేసుకొని మనం 10-15 కలెక్ట్ చేసుకొని తయారు కట్ట ద్వారా కట్ చేసుకొని ఈ 10-15 మనకు ఈ షీట్ రౌండ్ బిల్లలు సర్కిల్స్ షీట్స్ని మనము వ్రింకిల్ డైలో టిఫిన్ ప్లేట్లు కానీ, స్నాక్స్ కానీ, బేకరీ ప్లేట్స్ కానీ, డోనా కప్పులు కానీ, ప్రసాదం కప్పులు ఈ విధంగా మనము అందులో పెట్టేసి 10-15 పెట్టేసి మనం ఈ విధంగా టిఫిన్ ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. ఈ వీడియో గమనించండి. ఇంకా ఇప్పుడు చూస్తున్న ఈ మోడల్ పేరు ఫుల్లీ ఆటోమేటిక్ సిట్టింగ్ ప్లేట్స్ అంటే పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చు. కానీ ఈ ఫుల్లీ ఆటోమేటిక్లో మనము బఫే ప్లేట్లు అంటే రెడ్ మార్క్లో టిక్ మార్క్ పెట్టిన
ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇంటూ క్రాస్ మార్కెట్ ప్లేట్ తయారు చేసుకోలేము, అంటే బఫే ప్లేట్ తయారు చేసుకోలేము. కేవలం మనము సిట్టింగ్ ప్లేట్స్ అంటే పలచడి పత్రాల ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నాం. ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ అంటే మిషన్ యొక్క